హలో హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చెప్పేది ఆంధ్ర చేపల పులుసు అండి. ఈ ఆంధ్ర చేపల పులుసు చాలా రకాలుగా చేస్తారు. నేను మసాలాతో ఆ పులుసుని ఎలా చేయాలన్నది ఈరోజు నేను మీకు చూపిస్తాను. చేపల పులుసుని చాలా రకాలుగా చేస్తారు. ఎన్ని రకాలుగా చేసినా కూడా ఆంధ్ర చేపల పులుసుకి ఉన్నటువంటి టేస్ట్ వేరండి. అది ఎలాగో చూద్దాం రండి. ముందుగా ఒక 2 టేబుల్ స్పూను ధనియాలు వేసుకోండి. పెనం పెట్టుకొని తర్వాత 1/2 స్పూను మెంతులు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత 3 ఎండుమిర్చి. ఇవి వేసుకుని చక్కగా మీరు డ్రై ప్యాన్లోనే ఫ్రై చేసుకోండి. ఇది మసాలా పొడి అన్నమాట. ఇలా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని దోరగా అయిన తర్వాత మీరు పక్కకు తీసేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా, చక్కగా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవటమేనండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకుని పౌడర్లా చేసుకోవటం అండి, పేస్ట్ కాదు, పౌడర్లా చేసుకోవటం. పౌడర్ చేసుకుని ప్రక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్. సెకండ్ వచ్చేసి 2 ఆనియన్స్ని తీసుకొని, అలాగే 2 పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి. 1 పౌడరు, ఇది పేస్ట్. తర్వాత మీరు కర్రీ ఎందులో అయితే చేసుకుంటారో అది పెట్టుకొని 2 టేబుల్ బిగ్ స్పూన్స్తో ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ కరివేపాకు 1 రెబ్బ వేసుకొని అది చిట్టపట్టమన్న తర్వాత మనం ఉల్లి పేస్ట్ చేసుకున్నాం కదండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకొని మొత్తం అంతా వేసేసుకొని చక్కగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు, పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఉల్లి పేస్ట్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి, ఫ్రెష్గా మనం ఇంట్లో చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి. అది కూడా పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం పసుపు, 1 పెద్ద సైజు టమాటా తీసుకొని అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మెత్తగా ఆ టమాటా అంతా కూడా మగ్గే వరకు మనం ఉంచాలి. నేను చూపిస్తున్నాను చూడండి, చూపిస్తున్న మాదిరి. మగ్గింది కదండి. ఇందులో ఇంకా సాల్ట్, కర్రీకి సరిపడగా సాల్ట్, కారం. మనం ఎండుమిర్చి వాడాము పౌడర్లో, ఉల్లి పేస్ట్లో 2 పచ్చిమిర్చి వాడాము. దానికి తగ్గట్టుగా మీరు కారం వేసుకొని 1 స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒక పేస్ట్ లాగా మీరు చేసుకోండి. అవన్నీ తిప్పుకొని ఆయిల్లో కాసేపు 1 మినిట్ మగ్గే వరకు ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత ఈలోపు 50 గ్రాముల చింతపండులో, అంటే పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజు చింతపండు తీసుకొని పేస్ట్ చేసుకొని దాన్ని జ్యూస్లా తీసుకొని ప్రక్కన పెట్టుకోండి. ఆ చింతపండు పులుసుని, ఆ పెద్ద సైజు చింతపండు రసానికి దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ వేయాలండి. ఈ చింతపండు రసంలో సపోజ్ 1/2 గ్లాస్ చింతపండు రసం వేశారంటే 1.5 గ్లాసులు వాటర్ వేసుకోండి. సిమ్లోనే ఇది చక్కగా మసలు కాగటం అంటారు కదా, ఆ విధంగా అవనివ్వండి. చూడండి, చూస్తున్నారు కదా, అలా మరుగుతూ ఉండగా మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి
ఫిష్ ఉంటుంది కదండీ, ఫిష్ని చాలా శుభ్రం చేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసి చాలా ఎక్కువ సార్లు క్లీన్ చేసుకోవాలి. వాటిని ఒక్కొక్కటిగా ఆ పులుసులో వేసేయటమే. అన్నీ వేసేసిన తర్వాత పులుసులో అవన్నీ ఆ చేప ముక్కలన్నింటినీ చక్కగా ఒక్కొక్కటి నెమ్మది పెట్టుకుని, ఫస్ట్ వేసిన వెంటనే గరిటె పెట్టవచ్చు, తర్వాత అస్సలు గరిటె యూజ్ చేయకూడదు. దీన్ని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ చక్కగా స్టవ్ మీద ఉంచడమేనండి. మీడియం ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఆయిల్ పైకి వచ్చింది కదా ఒక సైడు. అలా వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ వేసేయటమే. ఆ పౌడర్ వేసి చాలా జాగ్రత్తగా మీరు గిన్నెని తిప్పండి. గరిటె అస్సలు పెట్టొద్దు, గిన్నెతో మీరు దాన్ని అంతా కలిసేటట్టు పెట్టండి చెప్పండి. ఒక ఫోర్క్తో ముక్కు ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోండి. దీన్ని ఇంకొక 2 మినిట్స్ మీరు అలా వదిలివేస్తే, మూత పెట్టి సిమ్లో వదిలేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి. చక్కగా కొత్తిమీర వేసుకొని చూసారా ఆయిల్ అంతా కూడా ఎలా పైకి వచ్చేసిందో. ఇలా అయిపోతే మన పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. మీరు దీన్ని దించేసి చల్లారిన తర్వాత అయినా తినండి, లేకపోతే మరుసటి రోజైనా తినండి. వెంటనే కాకుండా చాలా చాలా బాగుంటుంది. ఒక్క ముద్ద కూడా మిగిల్చరమాట. థ్యాంక్ యూ.